ఇక కర్నూలుకు చెందిన మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నాయకులు చెంగల్రాయుడు చేసిన వ్యాఖ్యలు భారత రాజ్యాంగాన్ని అపహాసం చేసినట్లుగా ఉందని జిల్లా వైసీపీ లీగల్ సెల్ నాయకులు తెలిపారు. ఒంగోలుని కలెక్టరేట్ వద్ద వైసీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన చేపట్టారు. భారత రాజ్యాంగాన్ని వ్యవస్థలను అపహాసం చేస్తున్న టీడీపీ జనసేన నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థపై మరియు న్యాయ వ్యవస్థపై జరిగినటువంటి దాడులకు నిరసనగా ఈరోజు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేసి జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తాం. దీనికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య కర్నూలులో చంద్రబాబు నాయుడు సమక్షంలోనే చెంగల్రాయుడు అనే ఒక మాజీ ఎమ్మెల్సీ పోలీసు వ్యవస్థపై పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేసినట్లయితే మీరు జ్యుడిషియర్ వ్యవస్థ కాడికి వెళ్ళినప్పుడు మ్యాజిస్ట్రేట్ కాడికి వెళ్ళినప్పుడు మీరు వాళ్ళు ఆడగొట్టారు ఈడగొట్టారు అని అబద్ధాలు చెప్పి ఈ విధంగా వాళ్ళకి కానీ వాళ్ళ మీద కానీ మీరు అబద్ధపు మాటలు చెప్తే వాళ్ళ గుడ్డలు ఊడతాయి అనేది అసంబద్ధంగా వ్యవహరించిన తీరుపై నిరసనగా ఆ రోజు అన్ని పోలీస్ స్టేషన్లో కూడా చెంగల్రాయుడిపై కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిపి జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించి రాజ్యాంగ